తమిళనాడులో హీరో విజయ్ కొత్త రాజకీయ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే తమిళ వెట్రీ కజకం అనే పేరిట విజయ్ తమిళనాడులో తన రాజకీయ పార్టీని స్థాపించారు భారీ జనసందోహం మధ్య విజయ్ తన తొలి రాజకీయ ప్రసంగాన్ని ఇచ్చారు ఈ సందర్భంగా తన రాజకీయ ప్రవేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు రాజకీయాల్లో పిల్లలమంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారని కానీ తమకు అమితమైన ఆత్మవిశ్వాసంతో రాజకీయాలతో ఆడుకునే పిల్లలమని విజయ్ ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చారు విజయ్ ప్రసంగంలో ముఖ్యంగా బీజేపీని డీఎంకేని టార్గెట్ చేసినట్లుగా కనిపించింది తమిళనాడులో తన ప్రథమ రాజకీయ శత్రువుగా బీజేపీ ఆ తర్వాత డిఎంకే అని స్పష్టం చేశారు పార్టీ ప్రాథమిక సూత్రం ప్రకారం అందరూ సమానమేనని ఆయన చెప్పారు విద్వేషపూరితమైన రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని విజయ్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా విజయ్ ఎన్నికల్లో పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో జగన్ మాదిరిగానే తాను సింగిల్ గానే పోటీ చేస్తానని ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని విజయ్ స్పష్టం చేశారు అన్ని స్థానాల్లో తమిళ వెట్రి కజకం పార్టీ సింగిల్ గానే పోటీ చేస్తుందని విజయ్ తెలిపారు తాను పార్టీని ఎవరికీ తాకట్టు పెట్టబోనని అభిమానులకు విజయ్ హామీ ఇచ్చారు తనను నమ్మి వచ్చిన వారిని వేరే జెండాలు పట్టుకునే దుస్థితికి తీసుకురానని విజయ్ తెలిపారు అవసరాలను బట్టి రాజకీయాలు మార్చేవాడిని కాదని రాజకీయాలను మార్చడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని విజయ్ తెలిపారు తన రాజకీయ ప్రయాణంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారన్నారు అసెంబ్లీలో మహిళలకు ముప్పై మూడు శాతం టికెట్లను రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు సామాజిక న్యాయం విధానాలతో ప్రజల కోసం పనిచేసేందుకు రాబోతున్నానని విజయ్ చెప్పుకొచ్చారు ఇక విజయ్ తన తొలి పొలిటికల్ స్పీచ్ తో అందరినీ ఆకట్టుకున్నారు తన తొలి ప్రసంగంతోనే విజయ్ అందరి దృష్టిని ఆకర్షించారు మరోవైపు సభ కూడా సూపర్ హిట్ గా నిలిచింది ఈ సభకు దాదాపు ఏడు లక్షల మంది హాజరైనట్టు పార్టీ వర్గాలు తెలిపాయి